Good evening and welcome to Dabur Herbal Glow Toothpaste Presents 6th and Season 4. ఈ రోజు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న 2 సక్సెస్ఫుల్ సీరియల్స్ నుంచి ఇద్దరు టాప్ సెలబ్రిటీస్ మన స్టేజ్ పైకి రాబోతున్నారు. ముందుగా ఇంటింటి గృహలక్ష్మి తులసి మన కస్తూరి గారు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ కస్తూరి గారు. గుడ్ ఈవినింగ్ ఓంకార్ గారు. చాలా 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 ఎక్సైటెడ్. నేను ఇంత సీక్రెట్ నాకు వస్తుంది ఈ అవకాశం అని అనుకోనే అనుకోలేదు. సో ఐఎమ్ జంపింగ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకు అంత ఇష్టం ఏంటి? నేను మాత్రం కాదు, సిక్స్ సెన్స్ ఇస్ లైక్ అ అడిక్షన్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏంటంటే, వి లివ్ ఇన్ యుఎస్ కదా, సో అక్కడ 51st స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఏంటంటే హైదరాబాద్. ఓకే, అంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అక్కడ అందరూ సిక్స్ సెన్స్ గురించి ఏమైనా చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. Something other than you will do. Okay. నిజంగా చెప్తున్నాను, నాకు ఇప్పుడు గెలవడం అది అంత సెకండరీ. సిక్స్ సెన్స్ వచ్చాము, మిమ్మల్ని కలిసాము అనేది చాలా హ్యాపీ. మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో ఆడటం, మీ ఎనర్జీ ఎలా ఉందంటే ఎనర్జీకే ఎనర్జీ డ్రింక్ తాగిపించి అంత ఎనర్జీ ఉంది మీలో. ఇప్పుడే ఎనర్జీ అంతా ఉంటుంది, ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఎందుకు ఓడిపోతారు? గెలిచేటట్టే ఆడుదురు గానీ గెలవాలని వచ్చారు. వెరీ గుడ్. మరి ఇంకొక టాప్ సెలబ్రిటీ వెయిట్ చేస్తున్నారు మీతో పోటీ పట్టడానికి. వెల్కమ్ చెప్తామా? వన్ సెకండ్. మీకు అతి ఇష్టమా? వన్ సెకండ్. సరే, ఎందుకు ఆపారు చెప్పండి. నేను చెప్పాను కదా అందరూ చూస్తున్నాం అని. నేను ఓంకార్ కి పెద్ద ఫ్యానే, కానీ నాకన్నా మీకు ఒక చాలా స్పెషల్ స్పెషల్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఒకటి ఉందంటే అది నా అమ్మాయి. డాటర్? యా, మై డాటర్. అది ఎప్పుడు ఇంట్లో మనం చూసినప్పుడు తను రియాక్షన్స్ చూసి నేను ఉండిపోతాను. చాలా రకరకాలుగా రియాక్షన్స్ వస్తాయి. మీరు ఎన్ని సార్లు వన్ సెకండ్ చెప్తారో అన్ని సార్లు అది రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో అది టీవీలో చూసి చేసిన రియాక్షన్స్ అంతా ఇప్పుడు రియలీ పర్సన్ చేపించాలని నాకు ఒక ఆశ. సో నేను యుఎస్ఏ నుంచి తెప్పించాను. యుఎస్ఏ నుంచి వచ్చింది పాప. పాప పేరు శోభిని. కెన్ ఐ కాల్ హర్? ప్లీజ్ శోభిని. మీరే పిలిచండి. సో ప్లీజ్ వెల్కమ్ శోభిని. హలో శోభిని, వెల్కమ్ టు 6th and season 4. I'm like astounded to be here. I just only seen it on screen and now to be here to see the lights and you. Can't even believe it. కొంచెం అన్న తెలుగు వచ్చా? యుఎస్ లో ఉండటం వల్ల అసలు తెలుగు రాదా? తమిళ బాగా మాట్లాడుతుంది. నల్ల ఇరుకా? ఆ, నల్ల ఇరుకే. అదొక్కటే వచ్చే నాకు. తెలుగులో ఏం తెలుసు అడగండి. ఆ, తెలుగులో ఏమొచ్చు? ఆకలేస్తుంది. ఆకలేస్తుంది. ఏం కావాలి నీకు ఇప్పుడు? సిక్స్ సెన్స్ గెలవాలి. సిక్స్ సెన్స్ గెలవాలి. సరే అయితే శోభిని, నువ్వు చక్కగా కూర్చొని అమ్మకి సపోర్ట్ చేయమని నేను అడిగినప్పుడే సపోర్ట్ చేయాలి. ఓకే, ఎంజాయ్ ద షో. ఓకే, ఇంకొక టాప్ సెలబ్రిటీ వెయిట్ చేస్తున్నారు మీతో పోటీ పట్టడానికి. వెల్కమ్ చెప్దామా? జానకి కలగనలేదు జ్ఞాన ప్రసన్నాంబ మన రాశి గారు వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్. రాశి గారు, హలో అండి. ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు 6th అండ్ సీజన్ 4. థాంక్ యూ. బుల్లితర శివగామి మీరు. ఆ పవర్ అలా ఉంటుంది, ఎందుకంటే బాహుబలిలో రమ్యకృష్ణ గారు ఆ క్యారెక్టర్ పవర్ఫుల్ గా తను నడిపించారు ఆ సినిమాలో. జానకి కలగనలేదు మీ క్యారెక్టర్ జ్ఞాన ప్రసన్నాంబ, అందులో మీ నడక గాని ఆ కొంగుకి ఆ తాళాల గుత్తి గాని ఆ పవర్ కనబడుతుంది నాకైతే బుల్లితర శివగామిగా. అది చూపు చూడండి. సరే, ఇటు పక్కడేమో మన గృహలక్ష్మి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ దట్ ఆఫ్టర్ సో లాంగ్ మేము కలిసాం తెలుసా? ఎన్ని ఏళ్ళ తర్వాత కలుస్తున్నావు తెలుసా? సీరియస్లీ, అసలు కలుస్తాను అనుకో. లండన్ లో చూసింది అంతే, తర్వాత ఇక్కడ సిక్స్ సెన్స్ వేడుకలో చూస్తున్నాం. సో సిక్స్ సెన్స్ సీజన్ 4 మీ ఇద్దరిని కలిపింది ఎన్నో సంవత్సరాల తర్వాత. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీ ఇద్దరితో ఆడటం అనేది. సో ఇద్దరు బాగా ఆడండి, బోల్డ్ అని గిఫ్ట్లు గెలుచుకొని వెళ్ళండి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? వన్ సెకండ్. ఈ రోజు ఈ స్టేజ్ పేరు నా
నాకన్నా మీరు ఎక్కువ సార్లు చెప్పేటట్టున్నారు. ఇప్పుడు ప్రొఫైల్ లో చూస్తాను కదా అండి, ఈ హెయిర్ స్టైల్ ఉంది కదా, దాట్స్ అ టాకింగ్ పాయింట్ ఇన్ యుఎస్ఏ. అందరూ ఈ హెయిర్ స్టైల్, మీ స్వాగ్ అది అంతా మాట్లాడుతూ ఉంటారు, అన్ని టీనేజర్స్ కదా. ఓకే, సో ఇట్స్ అ బిగ్ డీల్. అక్కడ యుఎస్ లో చాలా మాట్లాడుకుంటున్నారు, బిగ్ ఫాలోయింగ్ ఉందండి మీకు. ఇది హ్యాపీనెస్ తో రౌండ్ వన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ ప్లే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి సైట్ సెన్స్ కి సంబంధించింది. టోటల్ 4 విజువల్స్ ఉంటాయి. ఒక్కొక్క విజువల్ ని నేను ఇప్పుడు ప్లే చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ ఈచ్ విజువల్ ఆ విజువల్ కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మీ ఇద్దరులో ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 100 marks. ఆఫ్టర్ 4 విజువల్స్ టాప్ స్కోరర్ నాతో 6th సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. మీ ఇద్దరు ముందు బజర్ లేదు కాబట్టి మీరు క్రియేట్ చేసే సౌండే మీ బజర్ కింద ఉపయోగపడుతుంది. రాశి గారు, మీ సౌండ్, మీ సౌండ్ ఏంటి? ఓకే, మరి ఫస్ట్ విజువల్ రెడీ? ఇద్దరికి ఆల్ ద బెస్ట్. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఊరికే ఊరంతా తిడతారే, అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే, ఊర్వశీ రంభమేనక అంతా అచ్చం మీట్ అయిపోయి. క్వశ్చన్ ఏంటంటే, మన పవర్ స్టార్ బెల్ట్ కి గన్ ఉంది, రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా? కస్తూరి గారు, రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్. ఇన్ కేస్ రైట్ సైడ్ అయితే ఫస్ట్ కస్తూరి గారు చెప్పారు కాబట్టి తనకి 100 marks వెళ్తాయి. చెక్ చేద్దాం. విజువల్ ప్లీజ్. రైట్ సైడ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 100 marks. ఓకే, ఇప్పుడు సెకండ్ విజువల్. నెక్స్ట్ విజువల్ ప్లీజ్. అడగనా, దేవసేన ఇయర్ కి ఏ కలర్ రింగ్స్ ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి సౌండ్ బ్లాక్. నేనైతే ఇయర్ రింగ్స్ లేవు అని అనుకుంటున్నా. లేవు అనుకుంటున్నారు, సరే చెక్ చేద్దాం. విజువల్ ప్లీజ్. ఇయర్ రింగ్స్ లేవు, మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్, 100 marks. హండ్రెడ్ మార్క్స్ వస్తే ఏదో అమెరికా ప్రెసిడెంట్ అయినంత ఆనందపడుతున్నారా మీరు? నిజంగా అంత ఆనందపడుతున్నారు తనైతే? కాదు, మీకు తెలీదు, ఫస్ట్ టైం నాకు ఇలాంటి గేమ్స్ ఆఫ్ లక్ లో అస్సలు ఏం రాదు. నా జీవిత కథ అంతా నేను చెప్తే అది కూడా నా సీరియల్ కన్నా ఇంకా వర్స్ట్ సాడెస్ట్ ట్రాజెడీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ నవ్వుతూ కూర్చుంది కదా మా అమ్మాయి, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, నాకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఆల్ సాడ్ స్టోరీస్ అదే. సో ఎప్పుడు లక్ అనేది నేను నమ్మలేదు, ఎందుకంటే నా లైఫ్ లో లక్ అనేది రాదు. సో ఫస్ట్ టైం ఏమో వస్తుంది. ఫస్ట్ టూ విజువల్స్ కి మీరు స్కోర్ చేశారు, లీడ్ లో ఉన్నారు 200 marks తో. రాశి గారు, నెక్స్ట్ 2 విజువల్స్ కి మీరు స్కోర్ చేస్తే టై బ్రేక్ వస్తుంది. ఓకే, థర్డ్ విజువల్ ప్లీజ్. క్వశ్చన్ ఏంటంటే, ఆ సాంగ్ లో బ్యాక్ సైడ్ కొన్ని కలర్స్ వచ్చాయి, అట్లీస్ట్ 3 colors చెప్పండి. ఫస్ట్ సౌండ్ ఇక్కడ వచ్చింది పింక్, పర్పుల్, గ్రీన్. నేనేమో పర్పుల్ చూసా, గ్రీన్ చూసా, రెడ్ కూడా చూసా. ఇన్ కేస్ మీరు ఇద్దరు చెప్పిన కరెక్ట్ అయినా కూడా ఫస్ట్ మేడం చెప్పారు కాబట్టి రాశి గారికి 100 marks. విజువల్ ప్లీజ్. పింక్, పర్పుల్, గ్రీన్ ఇస్ రైట్ ఆన్సర్, 100 marks. సో 3 visuals కంప్లీట్ అయ్యాయి, 100 marks తో. రాశి గారు మీరు ఉన్నారు, కస్తూరి గారు మీరు 200 marks తో ఉన్నారు. లాస్ట్ విజువల్ కి మీరు స్కోర్ చేస్తే రాశి గారు టై బ్రేక్ వస్తుంది. కస్తూరి గారు మీరు స్కోర్ చేస్తే ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఓకే, చూద్దాం లాస్ట్ విజువల్ ప్లీజ్. మనిషికి మనిషి సాయంగా నిలబడిన ఈ రోజుల్లో ఒక ఆత్మకి సాయంగా నిలబడిన మీకు ఎలా? ఇంకా సంతోషంగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళా. ఎండింగ్ క్వశ్చన్ అడగలేదు, చెప్పండి అయితే. కాదు, ఉప్పు చెప్పేసా, మీరు క్వశ్చన్ అడగలేదు. క్వశ్చన్ అడిగిన తర్వాత ఐడియా ఉంది, చెప్పా. క్వశ్చన్ ఏంటంటే, నాగ్ సార్ మెడలో ఒక లాకెట్ ఉంది, త్రిశూలం లాకెట్. అది ఆ త్రిశూలం లాకెట్ ఏ డైరెక్షన్ లో ఉంది, రైట్ సైడ్ కుందా లెఫ్ట్ సైడ్ కుందా?
చెప్పా. ఫస్ట్ సౌండ్ ఇక్కడ వచ్చింది, మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పేశారు. సౌండ్ ఇలా ఉంది, లెఫ్ట్. ఇన్ కేస్ లెఫ్ట్ అయితే కస్తూరి గారికి 100 marks. చూద్దాం అయితే విజువల్ ప్లీజ్. లెఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్, 100 marks. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చేసి రాశి గారు మీరు 100 marks తో ఉన్నారు, అండ్ కస్తూరి గారు 300 marks తో. ఈ రౌండ్ విన్నర్ మీరు కాబట్టి ఇప్పుడు మీరు నాతో 6th sense ఛాలెంజ్ రౌండ్ ఆడబోతున్నారు. ఆర్ యు రెడీ? కామన్ సెన్స్ కొంచెం తక్కువ, 6th sense. ఐఎమ్ రెడీ, లెట్స్ ప్లే. ఇదే 6th sense ఛాలెంజ్ రౌండ్. మీ ముందు 3 briefcases ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 2 guns ఉంటాయి. ఒక గన్ లో వచ్చేసి బుల్లెట్ ఉంటుంది, ఇంకొక గన్ లో ఏమి ఉండదు, ఎంటీ గన్ అన్నమాట. మీ 6th sense తో బుల్లెట్ ఉన్న గన్ ని సెలెక్ట్ చేసుకుని వచ్చి మీరు నన్ను షూట్ చేస్తే మీకు 1 point వస్తుంది. అలా మీరు గనక 2 points ని గెలుచుకుంటే మీకు నచ్చిన బైక్ ని మీరు తీసుకువెళ్ళచ్చు. యాక్చువల్లీ నాకు కార్ లేదు, టీవీ అలాంటి పర్సనల్ బిలాంగింగ్స్ ఏమి ఉండవు. అది చెన్నైలో ఉన్నప్పుడు దట్ వర్క్ ఫర్ మీ, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడైనా వెళ్ళాలంటే నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టాక్సీ పట్టుకోవడం కూడా భయంగా ఉంది కదా కరోనా టైంలో. సో ఇప్పుడు దీంట్లో ఒకటి నాకు దొరికితే చాలా యూస్ అవుతుంది, అట్లీస్ట్ షాపింగ్ కి తీసుకు వెళ్ళగలను. సో మరి మీరు బైక్ గెలవాలంటే ఈ రోజు ఈ గేమ్ లో నన్ను ఓడించాలి. సో జాగ్రత్తగా ఆడండి, నన్ను బాగా రీచ్ చేయండి. మిమ్మల్ని రీచ్ చేయడం బాబు. ఓకే బాబు, సరే. ఫస్ట్ ఏ బ్రీఫ్ కేస్ తో స్టార్ట్ చేద్దాం మను? పిక్ నంబర్ 2. బ్లాక్ కలర్, సిల్వర్ కలర్. ఇందులో ఒక దాంట్లో బుల్లెట్ ఉంది, ఇంకొకటి ఎంటీ గన్. 6th sense తో బుల్లెట్ ఉన్న గన్ ని గెస్ట్ చేసి తీసుకొచ్చుకోండి. ఓకే, సిల్వర్. ఇప్పుడు రిమైనింగ్ గన్ నేను తెచ్చుకుంటాను. కస్తూరి గారు, ఓంకార్ గారు, మీరు షూట్ చేస్తారా? నేను షూట్ చేయనా? కానీ మీరు షూటింగ్ చేస్తారంటే దాంట్లో ఉన్నట్టు ఉంది. అది తీసుకుంటారా, అది ఇచ్చేస్తారా? మీరెంతో కాన్ఫిడెన్స్ తో నమ్మి తెచ్చుకున్నారు ఇందులో బుల్లెట్ ఉందని. స్టిల్ నమ్ముతున్నారా లేదు? ఈ గన్ తీసుకుంటారా? మీరు ఇలా జేమ్స్ బాండ్ లాగా అలా పెట్టి చూపితే నాకు అది తీసుకోవాలని టెంప్టింగ్ గా ఉంది. ఇవ్వండి. నాకు ఈ షోకి వచ్చినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా డైలమా ఉంది. నాకు ఎప్పుడు రాని ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకోవడం. నన్ను అడుగుతున్నారు ఏంటి సార్? మీరు సెలెక్ట్ చేసుకున్న గన్లోనే బుల్లెట్ ఉంది, అనవసరంగా నా మాట నమ్మి డమ్మీ గన్ తీసేసుకున్నారు. కాదు, మళ్ళీ మీ మాట నమ్మతాను. ఇవ్వండి 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 చెప్తా. రాశి గారు, ఏంటండి కస్తూరి గారు ఏ చెప్తా చేసేస్తున్నారు. సరే మను, నువ్వు చెప్పు, సిల్వర్ గన్ లో ఉందా బుల్లెట్, బ్లాక్ గన్ లో ఉందా? ఐ థింక్ సిల్వర్ గన్. సిల్వర్, ఓకే. 1 second. బుల్లెట్ బ్లాక్ లో ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. నో నో, హిస్ కన్ఫ్యూజింగ్ యూ. ఐ థింక్ ఇట్ ఇస్ దేర్ సిల్వర్ లో. ట్రై చేస్తానండి. సరే చేయండి. వన్స్ అగైన్, ఇంకా లాస్ట్ టైం చెప్తున్నాను, బుల్లెట్ బ్లాక్ లో ఉంది. నాకు ఇంకా హ్యాపీ తెలుసా, నేను ఈ రౌండ్ నేను నా వల్ల కాదు. మీకేమనిపిస్తుంది? నాకు ఇలా చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఓంకార్ గారు,
మీకు నేను ఎంత ఫ్యాన్ గా ఎంత ఎక్సైటెడ్ గా వచ్చానో తెలిసే వచ్చాను, కానీ చూడటం వేరు ఇక్కడ నిలబడడం వేరండి. ఇంకా ఫస్ట్ రౌండ్ అవ్వలేదు నాకు. రండి రండి ఫినిష్ చేద్దాం. నా మాట వినండి, అది ఎంటీ గన్. ఓకేనండి, ఇవ్వండి ఇవ్వండి, బుల్లెట్ ఉన్న గన్ అదే కదా, నేను స్వాప్ చేస్తాను. ఇవ్వండి. ఓకే, నేను షోలో అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాను, మీరు నా ట్రాప్ లో పడి అనవసరంగా నమ్మేస్తే ఈ పాయింట్ కోల్పోయే ఛాన్స్ ఉంది. నాకు నో ఎమోషన్స్ ఈ షోలో. Three, two, one. ఈ ఇంకీ పింకీ పాంకీ వల్ల ఎంత మంచి జరిగిందో, కానీ వస్తుంది. సరే, ఫస్ట్ పాయింట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది, వినపడుతుందా? ఆ దాని ముందు హార్ట్ అటాక్ కూడా వచ్చినట్టుంది. వచ్చినట్టుంది. ఇంకొక పాయింట్ వస్తే బైక్ కూడా వచ్చేస్తుంది. ఒకే ఒక రిక్వెస్ట్, ఇప్పుడు తీస్తాను, షూట్ చేస్తాను, వెళ్తుంది, ఇచ్చేయండి. సరే అయితే వెళ్ళండి. ఏ బ్రీఫ్ కేస్? 3 అంటే తమిళలో ఇలా చెప్తారు, గోవిందా గోవిందా. మళ్ళీ సేమ్ సిల్వర్ అండ్ బ్లాక్, ఒక దాంట్లో బుల్లెట్ ఉంది, ఇంకొకటి ఎంటీ. రిమైనింగ్ గన్ నేను తెచ్చుకుంటాను. మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వెళ్తాను గన్ తెచ్చుకుంటాను షూట్ చేస్తాను అన్నారు. సో అయితే మీరే షూట్ చేస్తున్నారా నన్ను? అవును. లేదు, ఎంప్టీ గాన్. మీరేమో 1 సెకండ్ చెప్తారని అనుకున్నా నేను. అదండి రాశి గారు, ఇందాక మరి యూ సెడ్ దట్ నేను తీసుకొచ్చి షూట్ చేస్తారన్నారు కదా, సో హి డిడ్ సే 1 సెకండ్. చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే చెప్తాను అనుకున్నారు అంటారు. ఎందుకు చెప్పలేదండి? ఇది ఎక్కడ గొడవండి, మీరే కదా పెద్ద ఛాలెంజ్ చేశారు. మిమ్మల్ని మీరు వదిలేస్తేనే తప్పులు జరుగుతూ ఉంటాయి, నేను గైడ్ చేస్తేనే ఏదో రకంగా గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. అదే చెప్పాను నేను, కానీ 1 సెకండ్ చెప్పకూడదు. అది కరెక్ట్, ఇదే వెరీ గుడ్ అన్ని చెప్పాలి. అలా చెప్పాలా? అండ్ పిల్లలు, మేము డమ్మీ గన్స్ ఆడుతున్నాం కాబట్టి మాకు ఏమి అవ్వదు, మీరు ఇంట్లో ఇంటి పరిస్థితుల్లో ఇలాంటి వెపన్స్ తో ఆటలాడద్దు. ఓకే, లాస్ట్ బ్రీఫ్ కేస్, ఈ పాయింట్ వస్తే బైక్ మీకు వస్తుంది, వెళ్ళండి. తల పట్టుకున్నారేంటి? అగైన్ సేమ్ బ్లాక్ అండ్ సిల్వర్. మళ్ళీ సేమ్ బ్లాక్ సిల్వర్. నేను సిల్వర్ తెస్తాను, ఎందుకంటే అవి 2 సిల్వర్ వేస్ట్ గా పోయినాయి, కనీసం ఈ 1 సిల్వర్ అయినా లోడర్ గా ఉంటుందో ఏమో అని. ఓకే, అయితే రిమైనింగ్ మీరు వదిలేసిన బ్లాక్ గన్ నేను తెచ్చుకుంటాను. నేనెందుకు బ్లాక్ తెచ్చుకుంటానంటే 2 గన్స్ లోనూ బుల్లెట్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఉండొచ్చేమో. అంటే ఇందాక నన్ను 1 సెకండ్ చెప్పొద్దన్నారుగా, మీకు టెన్షన్ ఎక్కువ అవుతుంది అంటున్నారుగా. నేను షూట్ చేసానా మరి ఈసారి? లేదు, ఇందాక ఇట్లా నన్ను షూట్ చేసేస్తారా? నన్ను ఇలా క్వశ్చన్ అడిగితే నాకు తెలియదండి. మనం అడగండి. అడిగితే అది బ్లాక్ సిల్వర్ అన్ని కలిపి బిల్వర్ అంటుంది. కొత్త కలర్. అండ్ రాశి గారు, మీరు నాకు 2 సార్లు బ్లాక్ లో ఉంది కదా, సో ఈసారి సిల్వర్ లో ఉంటదేమో అనుకుంటున్నాను. సపోర్ట్ హర్. ఇంటింటి గృహలక్ష్మి తులసి, అలాగే జానికి కలగనలేదు జ్ఞాన ప్రసునాంబ, ఇద్దరు చాలా పెద్ద పెద్ద లాజికల్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. బట్ నా స్ట్రాటజీ ప్రకారం ఈ లాస్ట్ గన్ కూడా నాకు తెలిసి బ్లాక్ ఏ కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, ఐల్ గో విత్ దిస్ సిల్వర్. ఓకే, 1 సెకండ్. Oh, oh, oh.
ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఏ సీరియల్ లో చూడలేదే. వడివేలు చేస్తారు మీ మది. బ్రహ్మానంద గారు లేకపోతే మీమ్స్ క్రియేటర్స్ ఎవరికి పని ఉండవు. సో అక్కడ వడివేల్ అబ్బా ఒక 2 నిమిషం వడివేల్ గురించి ఆలోచించి కొంచెం లైట్ రిలాక్స్ అయ్యారు. ఓకే రెడీ. వన్ సెకండ్. నా మనసు సిల్వర్ ఎంటీ గన్ అని చెప్తుంది, బ్లాక్ ఏ బుల్లెట్ ఉన్న గన్ అని చెప్తుంది. నాకు బైక్ అదే చెప్పానుగా, ఇక్కడ నడిచి వెళ్తున్నాను నేను హైదరాబాద్ లో. మరి నడిచి వెళ్లకుండా బైక్ మీద వెళ్ళాలంటే నన్ను ఓడించి బైక్ తీసుకువెళ్ళండి. అంటే ఇది ఏంటి ఇప్పుడు తీసుకోమంటారా? బుల్లెట్ మీ గన్ లో లేదు. ఓకే అంటే ఇవ్వండి. బ్లాక్ లో ఉంది అని నేను అంటున్నాను. ఇది నిజమా అబద్ధమా? నేను చెప్పేది నిజమా అబద్ధమా అని గన్ పాయింట్ లో అడుగుతున్నాను. అవును ఒప్పుకోవాలి కదా, గన్ పాయింట్ లో అడితే మీరు ఏం చెప్పినా ఒప్పుకుంటాను. ఇవ్వండి. తీసుకున్న తర్వాత ఇది అబద్ధం అయితే మీకు పాయింట్ రాదు. అది ఇవ్వండి చూద్దాం. నాకు దీని మీద నమ్మకమే లేదు. మీ ఇష్టం, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదు దాంతో షూట్ చేయాలంటే షూట్ చేయొచ్చు. మార్చుకోనా? అందులో పొరపాటున బుల్లెట్ లేకుండా అమ్మ తెచ్చిన గన్ లోనే బుల్లెట్ ఉంటే, అంటే సిల్వర్ గన్ లోనే బుల్లెట్ ఉంటే మీ ఫేస్ ఉంటుంది అంతే. చాలా కష్టం అయిపోతుంది, చాలా డిసప్పాయింట్ అయిపోతారు. చాలా డిసప్పాయింట్ అవుతారు, ఆలోచించుకోండి మరి. ఓకే, మీరు మళ్ళీ ప్రేమగా ఇది ఇచ్చారు కాబట్టి తీసుకున్నా, వేరేం లేదు. నేనేం ప్రేమగా ఇవ్వలా, నన్ను నమ్మితే ఇది ఉంచుకోమన్నాను, నమ్మకపోతే తీసుకోమన్నాను. నమ్మలేదు తీసేసుకున్నారు. మిమ్మల్ని పరబ్రహ్మం లాగా నమ్ముతున్నాను నేను. ఇవ్వండి, ఇది తీసుకోండి. ఇది ఎంటీ గన్ అయితే బాధపడద్దు. ఓకే అబ్బా, నా షూటింగ్ లో సారీస్ కూడా ఇన్ని మార్చలేదు నేను. నొక్కాలనిపించట్లేదు, ఎందుకంటే పొరపాటున ఇందులో బుల్లెట్ ఉంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఇవ్వండి, అది అది ఇవ్వండి. ఓకే రెడీ. నేను పొరపాటున బుల్లెట్ ఉంటే అన్నాను, బుల్లెట్ ఉందని చెప్పలేదే. బుల్లెట్ ఇందులో ఉందండి. ఇంటికి గృహలక్ష్మిలో అందరి దగ్గర ఒక మంచి ఇమేజ్ ఉంది, మంచి అఫెక్షన్ ఉంది, కానీ ఇక్కడ వచ్చి నా ఫేస్ మాత్రం ఫుల్ కామెడీగా అయిపోయింది. షూట్ చేసిన తర్వాత కామెడీ అవుతుంది. అవును. ఒక నిమిషం, మీరు 2 చేతులు ఓపెన్ చేయండి. ఓకే వెయిట్, ఉండండి. ఇది ఇలా, ఆ టంబ్లర్ మ్యాజిక్ ఉంది కదా, బ్లాక్ కరెక్ట్. మంచి తీసుకున్నారు. ఏమో నేను చూడలేదు, ఏదో తీసుకున్నా. 100% గెలుస్తారు, అందులో బుల్లెట్ ఉంటే గెలుస్తారు. నాకేమో ఇది కళ్ళు మూసుకొని తీసుకున్నా కదా, కళ్ళు మూసుకొని చాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కదా, పెద్ద మీమ్ వస్తుంది. నేనే మీమ్ అయిపోతాను చూడండి. మీకు నన్ను చూసి జాలిగా లేదు? నిజంగా జాలేస్తుంది. త్రీ టూ వన్. నాకు వయసు అయింది కానీ తెల్ల జుట్టు రాలేదు. ఏజ్ కి సంబంధించిన ఏ సింప్టమ్స్ రాలేదు. షుగర్ బీపీ ఏంటి, నో హెల్త్ ప్రాబ్లమ్స్. కానీ ఇప్పుడు చూడండి, తెల్ల జుట్టు వచ్చిందా చూడండి, వచ్చింది కాసేపటికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఏమో ఎక్కిపోయింది, అది నాకు తెలుసు. హార్ట్ బీట్ ఏమో ఇలా 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 దబ్బా నాకే వినిపిస్తుంది. మొత్తానికి మీరు బైక్ ని గెలుచుకున్నారు. ఇప్పుడు బైక్ గెలుచుకున్నా కదా. ఎస్, రెండిట్లో ఏ కలర్ అంటే మీకు ఇష్టం? రెడ్, ఐ లైక్. హ్యాపీ హ్యాపీగా బైక్ ని సొంతం చేసుకున్నారు. మరి ఇదే జోష్ లో సెకండ్ లెవెల్ కి వెళ్దామా? ఓకే.